చేసుకుంది. జేపీఆర్ ల్యాబ్స్ లో మంగళవారం అర్ధరాత్రి 3 సార్లు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా చెలరేగిన మంటలు, దట్టమైన పొగలు భయాందోళనలు కలిగించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. 3 సాల్వెంట్స్ డ్రమ్ములు దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో కంపెనీలో 20 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. అయితే పేలుడకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వీటి మీద కఠినమైన చర్యలు, సమగ్ర విచారణ, సమగ్రమైనటువంటి విచారణతో పాటు వాటి మీద చర్యలు తీసుకున్నట్లయితేనే ఈ రకంగా అదుపులోకి వచ్చేటువంటి పరిస్థితి, లేకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరుగుతాయి. భద్రతా ప్రమాణాలు అమలు చేయనటువంటి యాజమాన్యాలకి ఏ విధమైనటువంటి భయం, ఏ విధమైనటువంటి ఆదేశాలు, ఏ విధమైనటువంటి ఆంక్షలు ప్రభుత్వం నుండి కఠినమైన నిర్ణయాలు లేకపోవడం వల్లే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనేసి మా సిఐటీ అభిప్రాయపడతా ఉంది. ఇప్పటికైనా విచారణ చేసి ఈ పరిశ్రమల మీద చర్యలు తీసుకోకపోతే భారీ ఎత్తున సిఐటీ ఆందోళన పూనుకుంటుందనేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ఇవాళ్ళ